ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రాలు. నేను పశురత్న మైత్ర ఫ్రమ్ ప్రైజ్ గాడ్ మినిస్ట్రీ. ఈ రోజున యేసయ్య మన కోసం వాక్యాన్ని ఏర్పాటు చేశారో ఒకసారి చూద్దాము. ఎఫెసీయుల పత్రిక 6:11. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచము ధరించుకునిడి. దేవునికి స్తోత్రాలు. ఎఫెసియన్స్ chapter 6:11. Put on the whole armor of God that you may be able to stand against the wiles of the devil. Glory to God. చూడండి, మనం తెస్సలోనికలకు రాసిన పత్రికలో మనం చూస్తూ ఉంటుంటే అపొస్తలుడైన పౌలు గారు అంటున్నారు, నేను మీ దగ్గరికి రావాలని ఎంతో ఆతృత పడ్డాను, కానీ సాతాను నన్ను ఆపివేశారు. ఒకసారి కాదు, 2 సార్లు ఆపివేశారని ఆ పత్రికలో మనం చూస్తూ ఉన్నాము. ఇక్కడ ఎఫెసీయుల పత్రికలు ఆయన అంటా ఉన్నారు, క్రీస్తు అనే సర్వాంగ కవచాన్ని నువ్వు ధరించినప్పుడు ఆ యొక్క అపవాది తంత్రాలకు నువ్వు భయపడకుండా, లేకపోతే వాటిని ఎదిరించడానికి దేవుని నువ్వు ధరించుకోవాలి, ప్రతిరోజు ధరించుకోవాలని ఇక్కడ మనకి చెబుతా ఉన్నారు. చాలాసార్లు మనం ఎన్నో పనులు చేయాలనుకుంటాం, కానీ చాలా వాటిలో మనం ఫెయిల్యూర్స్ చూస్తూ ఉంటాము. చాలాసార్లు మనకి ఒకటి మనం చేయాలనుకుంటే మనం ఇంకోటి చేస్తాము, లేకుంటే ఆల్వేస్ వి సీ దట్ వీఆర్ నాట్ ఏబుల్ టు డూ వాట్ ఈస్ రైట్ థింగ్. ఇక్కడ అపొస్తలుడైన పౌలు గారు అంటున్నారు, అపవాది తంత్రాలు మనం ఎదిరించడానికి. అపవాది, చూడండి, మనం 1 పేతురు 5:8 ఎవరిని మృంగుదామని గర్జించే సింహంలాగా అపవాది ఉంటాడంట. ఏవైతే మనకి ఆ యొక్క ఫెయిల్యూర్స్ని ఇస్తాయో, ఏవైతే మనల్ని ఓడిస్తాయో, అవి మన జీవితంలోకి తీసుకొని రావడానికి అపవాది ఎదురు చూస్తూ ఉంటాడు. అందుకే యేసయ్యే అన్నారు, దొంగ దొంగతనం చేయటానికి, నాశనం చేయటానికి, హత్య చేయటానికి వస్తారని గాడ్ టోల్డ్ అస్, జీసస్ టోల్డ్ అస్. అండ్ ఆల్సో జీసస్ టోల్డ్ అస్, ఐ విల్ గివ్ యూ ద పవర్, అండ్ వెన్ ఐ గివ్ యూ ద పవర్ యూ విల్ బి ఏబుల్ టు స్టాండ్ బిఫోర్ ద సాటన్. ఇప్పుడైతే నా శక్తిని మీకు ఇస్తాను, మీరు అపవాదిని ఎదిరించడానికి మీరు శక్తి కలిగి ఉంటారని యేసయ్య అన్నారు. చూడండి, మేము ఎప్పుడు ప్రార్థన చేసేటప్పుడు ఆల్వేస్ వి ప్రే దట్ ఫ్రమ్ క్రౌన్ ఆఫ్ అవర్ హెడ్ టు సోల్ ఆఫ్ అవర్ ఫీట్ వి కవర్ బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అండ్ ఆల్సో వి కవర్ జీసస్ క్రైస్ట్. మా శిరస్సు నుండి పాదం వరకు మేము ప్రార్థన చేసేటప్పుడు ఈ సర్వాంగ కవచాన్ని ధరించుకుంటాం. ఏ విధంగా అంటే, చూడండి, మన తల మీద ఇట్స్ లైక్ ఎ హెల్మెట్ ఆఫ్ సాల్వేషన్. శిరస్సు మీద ఆ యొక్క హెల్మెట్ ఆఫ్ సాల్వేషన్, ఆ రక్షణ అనే ఒక కిరీటాన్ని ధరించినప్పుడు, ఆ రక్షణ కిరీటం ఎప్పుడైతే మన తల మీద ఉంటుందో, మన మనసులో నెగిటివ్ థాట్స్ కానీ, మన మనసులో, మన బ్రెయిన్స్లో భయాలు కానీ, మన మనసులో ఏదైతే సాతాండు ఒక కోటలాగా ఆ యొక్క పాతుకుపోయి ఒక స్ట్రాంగ్ హోల్డ్స్ అంటారు, అవి పాతుకుపోయి మన మనసులో ఉంటాయో, వాటిలన్నిటిని కూడా తీయటానికి రక్షణ అనే కవచం మన శిరస్సు మీద ఉన్నప్పుడు, యేసయ్య రక్తం మన మీద ఉన్నప్పుడు, సాతానుడికి ఏ విధంగా కూడా వాడికి శక్తి ఉండదు మనలో చేరి మనల్ని పాడు చేయటానికి. సో ఇట్ ప్రొటెక్ట్స్ యువర్ హెడ్, ఇట్ ప్రొటెక్ట్స్ యువర్ థాట్స్, అండ్ ఇట్ ప్రొటెక్ట్స్ యువర్ డే టు డే ప్లాన్స్. ఏదైతే ప్లాన్లు దేవుని ద్వారా నువ్వు వేస్తున్నావు, అవన్నీ కూడా కాపాడటానికి శిరస్సు మీద మనం చేయాల్సిందంతా, యేసయ్య నా తల మీద మీ రక్షణ కవచంగా, లేదా మీ రక్షణను నా శిరస్సు మీద ఉంచండి మనం ప్రార్థన చేసినప్పుడు గాడ్ టేక్స్ కేర్ ఆఫ్ యూ. అలాగే చూడండి, మన చెస్ట్ మీద ఫాదర్ గాడ్ బీ ఎ బ్రెస్ట్ ప్లేట్ ఆఫ్ రైట్చియస్నెస్, మీ నీతిని నా హృదయంలో ఉంచుకుంటానికి, నా హృదయంలో మంచి ఆలోచనలు, మంచి తలంపులు, మంచి కార్యాలు, నేను చేయటానికి వచ్చే ఆలోచనలు నాయన, అవి మళ్ళా సాతాను ఆలోచనతో కలవకుండా తండ్రి, మీరు నా హృదయం మీద మీ నీతి, అంటే టు డూ రైట్ థింగ్స్ అకార్డింగ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని వాక్య ప్రకారము నీతి కలిగిన మంచి పనులు చేయటానికి వేసేని మన హృదయం మీద, అంటే మన హృదయంలో, అంటే మన గుండెలో దేవాది దేవుడు మన హృదయం మీద ఉండటానికి మీ నీతి అనే కవచాన్ని నా హృదయం మీద ఉంచండి అని మనం ప్రార్థన చేసుకోవాలి. అలాగే నడుముకి బెల్ట్ ఆఫ్ ట్రూత్, ఆ యొక్క సత్యం అనే దట్టను, లేదా సత్యం అనే ఆ నడికట్టును మనం వేసుకోవాలంటున్నారు. సత్యం అనేది ఏంటి? వర్డ్ ఆఫ్ గాడ్. సో వాక్యాన్ని నువ్వు జాగ్రత్తగా నీ నడుము మీద, అంటే ఇట్ హోల్డ్స్ అస్, అది మనల్ని పట్టుకొని ఉంటుంది. సో యూ వేర్ ద బెల్ట్ ఆఫ్ ట్రూత్ అని అంటున్నారు. అలాగే నీ చేతిలో ఆ యొక్క విశ్వాసం అనే డాలుని, విశ్వాసం అనే కవచాన్ని తీసుకో అని అంటున్నారు. విశ్వాసం మనం యేసయ్యలో ఆవగించేంత విశ్వాసం ఉంటే అద్భుత కార్యాలు, గొప్ప కార్యాలు మనం చేయటానికి దేవుడు సహాయం చేస్తారు. చూడండి, మనలో విశ్వాసంలో కన్నా మనం ఏ కార్యం చేసినా కానీ అది సక్సెస్ అవ్వదు, అది విజయవంతం అవ్వదు. సో వీ నీడ్ టు హ్యావ్ ఫెయిత్ ఇన్ గాడ్, వీ నీడ్ టు బిలీవ్ ఇన్ జీసస్ క్రైస్ట్, వీ నీడ్ టు బిలీవ్ దట్ జీసస్ ఈజ్ ద వన్ ఫ్రమ్ క్రౌన్ ఆఫ్ అవర్ హెడ్ టు సోల్ ఆఫ్ అవర్ హీట్
feet and he will protect us and he will take care of us and his hedge of protection is around us. యేసయ్య మనత ఉన్నారు, శిరస్సు నుండి పాదం వరకు యేసయ్య మనల్ని కవర్ చేస్తున్నారు. యేసయ్య పరిశుద్ధం మన మీద ఉంది. ఏ విశ్వాసులు ఉన్నవారు పర్వతాలను కదిలించడానికి యేసయ్య సహాయం చేస్తారు. మన ఎదురుగా ఏది వచ్చినా కానీ మనం భయపడకుండా యేసయ్య మన ముందు నడుస్తారని. ఎప్పుడైతే నువ్వు విశ్వాసులో ఉంటావో చూడండి, ఎప్పుడైతే అబ్రహాం గారు విశ్వాసులో దేవుని మాట నమ్మారో ఆయనకి నీతిమంతుడుగా యేసయ్య పేరిచ్చారు. అలాగే అబ్రహాం గారి కుమారులు ఆయన మనము విశ్వాసం ద్వారా ఆయనలోకి వచ్చినప్పుడు ఆయన బిడ్డలుగా ఆయనకిచ్చిన వాగ్దానాలన్నీ మనం పొందటానికి యేసయ్య మనకి సహాయం చేస్తారన్నారు. అలాగే చేతిలో నువ్వు ఆ యొక్క కత్తిని, స్వోర్డ్ ఆఫ్ ద స్పిరిట్, ఆ వాక్యం అనే ఖడ్గాన్ని మనల్ని పట్టుకోమంటున్నారు. వాక్యం అనే ఖడ్గం చూడండి, రెండంచులు కలిగిన ఖడ్గము. నీవు ఏ పరిస్థితుల్లోనైనా ఏవి నువ్వు ఫేస్ చేస్తున్నా కానీ, ఎలాంటి పరిస్థితులు ఉన్నా కానీ, ఎలాంటి సమస్యలు నువ్వు ఉన్నా కానీ, దేవుని వాక్యం అంత ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఏ వాక్యాన్ని ఏ విధంగా మన హృదయంలోకి తీసుకొని వచ్చి మన ఆలోచనలో మన జ్ఞాపకానికి తీసుకొని వచ్చి ఆ వాగ్దానాన్ని మనం పట్టుకొని దేవునిలో నడవటానికి ఇంకా స్ట్రాంగ్గా మనం ఉండటానికి దేవుడు మనకి సహాయం చేస్తారు. అలాగే షూస్ ఆఫ్ ద గాస్పల్, ఆ యొక్క సువార్త అనే యొక్క షూస్ను మనం ధరించి మన పాదాలు ఎక్కడ ఉన్నా కానీ అది ఒక మృదువైన పాదాలుగా, సువార్తను చెప్పే పాదాలుగా, మంచి పాదాలుగా, మనోహరమైన పాదాలుగా, నీ నోట్లోంచి వచ్చే కనికరం కలిగిన మాటలు నువ్వు నడిచి వాళ్ళకి ఇచ్చినప్పుడు ఆ బిడ్డలు, చీకట్లో ఉన్న బిడ్డలు, సాతాన్ చేతిలో ఉన్న బిడ్డలు కూడా నువ్వు విడిపించడానికి దేవుడు నిన్ను ఉపయోగించుకుంటారు. దేవునికి స్తోత్రాలు. అలాగే రెసిస్ ద డెవిల్ అని అంటారు యాకోబు పత్రికలో. నువ్వెప్పుడైతే సాతాన్ నువ్వు రెసిస్ట్ చేస్తావో, సాతాన్ నువ్వు ఎదుర్కొంటావో, వాడు నీ దగ్గర నుంచి పారిపోతాడు అని అంటున్నారు. దేవాది దేవునికి స్తోత్రాలు. సో వీ షుడ్ నాట్ గివ్ ద స్పేస్ టు డెవిల్. ఎప్పుడైతే మన హృదయాన్ని మనం తెరుస్తామో, ఎప్పుడైతే మనము ఆ యొక్క సాతాను క్రియలు, అంధకార క్రియలు, ఆ యొక్క శారీరక క్రియలు, ఆ క్రియల నుంచి మనం బయటపడకుండా అవి చేస్తూనే దేవా 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 నాకు చేయండి అన్నప్పుడు వీ కెనాట్ సెయిల్ ఆన్ టూ బోట్స్. మనం రెండు పడవల మీద మనం ప్రయాణం చేయలేము. యూనిట్ టు బిలీవ్ ఇన్ గాడ్, యూనిట్ టు వాక్ విత్ గాడ్, యూనిట్ టు సరెండర్ టు గాడ్, యూనిట్ టు ట్రస్ట్ ఇన్ గాడ్, యూనిట్ టు హ్యావ్ ఫెయిత్ ఇన్ గాడ్, దెన్ గాడ్ విల్ టేక్ కేర్ ఆఫ్ యువర్ లైఫ్. ఎప్పుడైతే మనం దేవునికి సరెండర్ అయ్యి మనల్ని మనం సమర్పించుకొని దేవునిలో ఉండి దేవునితో నడుస్తూ దేవుని వాక్యం ద్వారా మనం నడవాలని నిర్ణయించుకొని ఆ క్రమశిక్షణలో మనం ఉంటామో, దేవుడు మన జీవితాల్ని చక్కగా ఆ రోజును మనం దేవునికి సమర్పించుకొని, యేసయ్య మీరు నాతో ఉండండి, మమ్మల్ని నడిపించండి, మా కుటుంబాన్ని నడిపించండి, మేము చేసే ప్రతి పనిని మీ హస్తాలకు ఇస్తున్నాము యేసయ్య, మీరే మాకు తోడు ఉండాల్సిందని చెప్పి ఎప్పుడైతే మనం ప్రార్థన చేసుకుంటామో, దేవాది దేవుడు తప్పకుండా మనతో ఉండి మన ప్రతి శ్రమ నుండి మనల్ని విడుదల కలుగు చేసి ఆయన సమాధానాన్ని మనకిచ్చి ఆయన పరిశుద్ధ రక్తాన్ని మన మీద ప్రోక్షించి ఆయన మన మీద మన చుట్టూ కంచిగా ఉండి ఎలాంటి అపవాది మనల్ని అంటుకోకుండా, ఎలాంటి కీడు మనకు సంభవించకుండా, 1,000 మంది మన పక్కన పడినా, 10,000 మంది మన కుడిచేతి పక్కన కూలినా ఎలాంటి అపాయము నీకు రాదు, ఏ తెగులు నీ గుడారానికి సమీపించదని యేసయ్య మనకు వాగ్దానం చేశారు. సో వేర్ జీసస్ క్రైస్ట్ ఫ్రమ్ క్రౌన్ ఆఫ్ యువర్ హెడ్ టు సోల్ ఆఫ్ యువర్ ఫీట్. యేసయ్యని సర్వాంగ కవచంగా మన శిరస్సు నుండి పాదం వరకు మనం ధరిద్దాము, యేసయ్యలో నడుద్దాము, అపవాదిని ఎదిరిద్దాము. లెట్ అస్ వాక్ ఇన్ ద వేస్ ఆఫ్ ద లార్డ్, లెట్ హోలీ స్పిరిట్ గైడ్ అస్, లెట్ ద పవర్ ఆఫ్ రిజరెక్షన్ బీ ఇన్ అస్, అండ్ లెట్ అస్ హ్యావ్ పీస్ ఆఫ్ ద లార్డ్. దేవుని సమాధానాన్ని మనం కలిగి పరిశుద్ధాత్మ దేవుని శక్తిని మనం పొంది ఎప్పుడైతే మనం యేసయ్యని కలిగి ఉంటామో, మన అలవాట్లు అలాగే మన నడవడిక, మన ప్రవర్తన అంతా కూడా మారిపోయి నువ్వు కూడా యేసయ్యని ఇమిటేట్ చేసే వ్యక్తిగా పరిశుద్ధాత్మ దేవుడు మనకి సహాయం చేస్తారు. ఆ విధంగా అవడానికి దేవునికి స్తోత్రాలు. చిన్న ప్రార్థన చేసుకుందాం. యేసయ్య మీకు స్తోత్రాలైనా. థ్యాంక్ యూ జీసస్ ఫర్ ద ఆర్మర్ ఆఫ్ గాడ్ లార్డ్. థ్యాంక్ యూ జీసస్, యు ఆర్ అవర్ ఆర్మర్ లార్డ్, యు ఆర్ అవర్ ప్రొటెక్టర్ లార్డ్, యు ఆర్ అవర్ హెడ్జ్ ఆఫ్ ప్రొటెక్షన్ లార్డ్, యు ఆర్ అవర్ కేర్ టేకర్ లార్డ్ ఫాదర్ గాడ్. యేసయ్య మీరే మాకు సర్వాంగ కవచంగా ఉన్నారయ్యా, మీరే మా ఆయుధునైనా, మీ పరిశుద్ధ రక్తమే మా ప్రతి పాపాల నుండి విముక్తి కలిగించిన పవిత్రులుగా చేసేది మీ పరిశుద్ధ రక్తంనైనా తండ్రి. విశ్వాసంలోనైనా ప్రభా మేము మీ పాదాల దగ్గరికి వచ్చి వేడుకుంటేనైనా తండ్రి ప్రభా, మీరు ప్రతి అపవాది శక్తుల నుండి, అంధకార క్రియల నుండి, దుష్ట ఆలోచన నుంచి నాయన ప్రభా మమ్మల్ని మేము రక్షించుకోవడానికి, ఎంతో మందికి రక్షణలోకి తీసుకురావడానికి మీరు మాకు సహాయం చేసి నడిపిస్తారయ్యా. అయ్యా సాతాన్ని ఎదుర్కొనడానికి నాయన ప్రభా
మీరు మాతో నడవండి నాయన. ఇదిగో నాయన నిర్గమాకాండము 23:27 మీరు చెప్పారు నాయన, మీరు మా ముందు నడుస్తూ నాయన తండ్రి ఇదిగో నాయన సాతాన్ని కన్ఫ్యూజ్ చేసిన ఆయన ప్రభా దాన్ని తరిమి కొడతానని మీరు వాగ్దానం చేశారయ్యా. అయ్యా జెహోవా నిసి మా ముందు మీరు నడవండి నాయన, మా బిడ్డల చుట్టూ మీ కంచెరుంచండి నాయన. ప్రతి భయాల నుండి, ఆందోళన నుండి, సాతాను క్రియల నుండి, అంధకార శక్తుల నుండి, దురాత్మల నుండి ఆయన ఏవైతే మమ్మల్ని బలహీనపరుస్తున్నాయో నాయన, ఈరోజే నాయన ప్రతి బంధకాల నుండి మీరు మమ్మల్ని విడుదల కలుగు చేసిన ఆయన, మీరు మాలో జీవించిన ఆయన ప్రభా, మాలో జీవించిన దేవుడు నాయన ప్రభా, ఈ ప్రపంచంలో ఉన్నవాడికంటే ఎంతో శక్తి కలిగిన దేవుడని మీరు అన్నారయ్యా. అయ్యా మీ శక్తి, మీ ప్రభావాలు మాతో ఉంచినాయన ప్రభా తండ్రి, మేము చేసే ప్రతి కార్యంలో మాకు విజయాలను ఇస్తున్నాయన, ఎంతోమందికి నాయన మేము రోల్ మోడల్స్గా ఉంటున్నాయన, మిమ్మల్ని మాలో చూపిస్తున్నాయన ప్రభా, మంచిని చేసే బిడ్డలుగా మీరు మమ్మల్ని దీవించిన ఆయన ప్రభా. అలాగే తండ్రి వాక్యం ఉన్న ప్రతి బిడ్డను మీరు ముట్టినాయన, మీ పరలోక రాజ్యపు ఆశీర్వాదాలు వారి మీద కృంభరిస్తున్నాయన ప్రభా, మీరు మా సర్వాంగ కవచంగా ఉండినాయన, మమ్మల్ని మా కుటుంబాలని మాకున్న సమస్తాన్ని మీ పరిశుద్ధ రక్తంతో ప్రోక్షించి దీవించి నడిపించమని యేసయ్య నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.